Raja Orthopedic and Joint Replacement Center. Ma Hospital Nandu, Emukalu, Kilenapulu, Venumuka, Samandita Vyadulaku, Adanika Padetalo, Meridian Vaidyam and Chitaku, Yervi Nalukantalu, Miku Andupatalu, Dr. GVS Nagaraja, MS Artho, Manipal Trauma and Joint Replacement Surgeon, Pradin Chandi, Raja Orthopedic and Joint Replacement Center, College Road, Super Aidu, Cheru Dagera, Bopaya Agraharam, Children Municipal Park, Venuka, Amalapra. For example, ఉదాహరణ మీ ల్యాండ్ తీసుకున్నా సార్ నేను రోడ్ అపా తీసుకున్నా డబుల్ ఇచ్చా ఓకే రోడ్ లేదు బాబు నీ ల్యాండ్ తీసుకోవడానికి ఇచ్చా తప్పు ఏంటండి మీ సంతోషం ఉండదా లేదా రైతు అన్న వాడికి భూమి వెనక్కి ఇస్తారా సంతోషపడతాడా లేదా యజమాని రైతు అయితే సంతోషం అర్థం కదా వాళ్ళ రైతులనే కాదా వాళ్ళ రైతులకు కాదు వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్నాడు కాబట్టే ఇంత బాధపడుతున్నారా అయినా సరే జగన్ గారు ఏం చేశారంటే మీకు ఎవరికి అన్యాయం జరగకుండా నిజంగా రైతులైతే తప్పనిసరి డబ్బులు ఇస్తానని చెప్పి అందరికి ఇస్తున్నాడు ఇంకా విశాఖపట్నంకి వస్తే దాన్ని మించిన సిటీ మనకున్న ఆంధ్రాలో ఇంకోట్లేదు మనం ఈ డబ్బుల పరిస్థితి ఆర్థిక పరిస్థితుల్లో ఇంకొక సిటీ నిర్మించడం అనేది జరగదు సిటీలు ఎప్పుడు నిర్మించలేరండి సిటీలు దానికి అదే ఇవాల్వ్ అవుతూ ఉంటాయి ఒక సిటీ కట్టాలంటే 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పడుతుంది సిటీ ఎలా కట్టేస్తామండి అదేమన్నా ప్యాక్ బుక్ లెటెడ్ పడుచుకుంటాం పోవడానికి గ్రాఫిక్స్ విశాఖపట్నంలో 2014లో వాళ్ళ తల్లిగారు అక్కడ చాలా వాటర్ చౌజెస్ కూడా వచ్చింది మొన్న కూడా 4 సీట్లు కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా ఆయన దగ్గర లేకోకుండా ఇంకో పార్టీకి వెళ్ళాయి పొలిటికల్ డిసిషన్ తీసుకుంటే విశాఖపట్నం మీద ఆయన కోపం రావాలి కదా విశాఖపట్నం ఎన్నుకోకూడదు కదా అసలు విశాఖపట్నం అయినా సరే ఎన్నుకున్నాడు అంటే ఇది రాజకీయ ఉద్దేశంతో తీసుకున్న డిసిషన్ అయితే కాదు చిన్న పిల్లవాడు కూడా అర్థమవుతుంది ఇంత జరిగినా సరే విశాఖపట్నం నాకు కావాలి నిజంగా పొలిటికల్గా వెళ్ళాలనుకుంటే పులివందల కడప దగ్గర పెట్టాలి పెట్టడా ఏమి లేదు అందుచేత మీ ద్వారా చంద్రబాబు గారికి కానీ ఈ క్యాపిటల్స్ ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళకి కానీ చెప్పదలసిన ఒకటే విషయం ఏంటంటే చంద్రబాబు కానీ జడ్జిలు కానీ కేసులు కానీ ఆయన చిన్న ఇంటర్ కూడా కదపలేరు మీరు దయచేసి దీన్ని అనవసర రాతాంతం చేసి ఆర్థిక వ్యవస్థ కుంటుపడ్డ దాని మీద మళ్ళీ ఇంకోటి యాడ్ చేసి ఈ మధ్య మళ్ళీ ఇంకోటి మొదలెట్టాయండి ఎలక్షన్స్ ఎవరికన్నా మైండ్ ఉందండి నిన్నగాని మొన్న ఆ అబ్బాయి మందలగిరిలో ఓడిపోయాడు కదండి మందలగిరి కాదు మంగళ నాకు అలవాటు అయిపోయింది మందలగిరిలో మంగళగిరిలో ఓడిపోయాడు కదండి మంగళగిరి అంటే ఏంటి సార్ అక్కడే కదా సార్ ఆడే కదా రైతులు అక్కడ వాళ్ళ కంప్లీట్ కూడా ఉన్నారు కదా సార్ ఆయన ఓడిపోతారు కదా సార్ అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ మళ్ళీ ఎలక్షన్ సార్ మళ్ళీ అప్పుడే ఉన్నాడు ఒకటి ఉంది ఎలక్షన్ పడద్దు అని చెప్పండి రమేష్ కుమార్ గారి ద్వారా రమేష్ కుమార్ గారు ఆయన ఉన్నాడు ఆయన ద్వారా డ్రామా ఆడించారు ఆయన మొత్తం ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు అప్పుడు కోవిడ్ లేదు అప్పుడు మార్చిలో జరుగుతుంది మార్చిలో కోవిడ్ లేదు మన దగ్గర ఇండియాలో 10,000 కూడా లేదు అది ఇండియా 18వ ర్యాంక్లో ఉంది అప్పుడు అది లేదు కోవిడ్ అప్పుడు పెడితే సార్ ఫోన్ ఇప్పుడు మంది 16-18 లక్షలు ఇండియా సెకండ్ థర్డ్ వరకు వచ్చింది సాధన 2 లక్షలు దాటిపోయింది ఇప్పుడే లక్షలు కావాలంటాడు దీన్ని బట్టి చంద్రబాబు గారికి ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యమా ఏదో రకంగా దాన్ని పొలిటిసైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఇబ్బంది పెడతాం ఇష్టమా మీకు వదిలేస్తాను అది వైరస్ ఎంతో వ్యాప్తి చెందిన టైంలో ఎలక్షన్ పెట్టమంటున్నాడు వైరస్ లేట్ టైంలో ఎలక్షన్ ఆపించారు ఇది కూడా మీరు ఇంకేందుకు వదిలేస్తా అది చేస్తాం ఏమన్నా సరే ఆయనే కాదు ఆయన రకాల చాలామంది ఉన్నారు రకరకాల శక్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు చూసి ఓర్వ లేక అసూయతో జగన్ గారు ఉంటే లేబర్ క్లాస్ మొత్తం
ఎస్సీ బీసీ మైనారిటీలకి చేతులకు పవర్ వచ్చేస్తుందని చెప్పి ఒక గూడు పుటాణిగా జగన్ గారిని బలహీన పరితం చూస్తున్నారు. కానీ పేద ప్రజల యొక్క శక్తి ముందు, పేద ప్రజల యొక్క ఓటు శక్తి ముందు ఇటువంటి దుర్మార్గులు రాక్షసులు ఎవరూ ఉండలేరు.